హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యూటోరియల్. నేను మీ ఆర్కే సన్ని. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ ఇండియన్ పాలిటీ. ఓకేనా, ఇండియన్ పాలిటీ పైన ఈరోజు నుంచి కూడా ప్రతిరోజు ఒక వీడియో చేయడము జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, అందరూ కూడా జాగ్రత్తగా వినాలి ఫ్రెండ్స్. ఇవి క్లాసెస్ కూడా గ్రూప్ 1, గ్రూప్ 2 లెవెల్లో ఉంటాయి ఫ్రెండ్స్, ప్రతి క్లాస్ కూడా. ఎందుకంటే గ్రూప్ 1, గ్రూప్ 2 లెవెల్లో చదివితేనే మనము ఏ ఎగ్జామ్నైనా క్రాక్ చేయగలుగుతాము ఈజీగా. ఓకేనా ఫ్రెండ్స్, ముఖ్యంగా ఇవి ముందుగా రాబోయేటువంటి కానిస్టేబుల్ ఎస్ఐ మెయిన్స్ కూడా చాలా ఉపయోగపడతాయి ఫ్రెండ్స్, ఇవి క్వశ్చన్స్ కూడా. ఓకేనా, నేను అంటే గ్రూప్ 1, గ్రూప్ 2 లెవెల్కి క్లాస్ మొత్తం కూడా చాలా ఇంపార్టెంట్. కానీ కానిస్టేబుల్ అంటే గ్రూప్ 4 లెవెల్ వాళ్ళకి ఏంటంటే నేను అక్కడక్కడ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను ఫ్రెండ్స్, అవి ఎక్కువగా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, అందరూ కూడా జాగ్రత్తగా చివరి వరకు కూడా వినాలి ఫ్రెండ్స్. మనం ఈరోజు రాజ్యాంగ పరిషత్కు సంబంధించినటువంటి దాని నిర్మాణము ఎలా జరిగింది, దానిలోని సభ్యులు ఎవరు, ఎన్ని రకాల కమిటీలు ఉన్నాయి అందులో, వాటన్నిటి గురించి కూడా మనము చాలా క్లియర్గా చర్చిద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, క్లాస్లోకి వెళ్దాం. మొదటిది భారత రాజ్యాంగం ఆమోదిత రాజ్యాంగము ఫ్రెండ్స్. ఓకేనా, భారత రాజ్యాంగం అనేది ఆమోదిత రాజ్యాంగం. భారత ప్రజలైనటువంటి మనము మనకు మనమే రాజ్యాంగాన్ని రచించుకొని మనకు మనమే సమర్పించుకున్నట్లుగా మనకు ఈ వర్డ్ తెలియజేస్తుంది. ఆమోదము మనకు మనమే సమర్పించుకొని ఆమోదించుకున్నట్లుగా తెలుస్తుంది. ఇది ప్రసాదితము కాదు, అంటే ఎవరు కూడా మనకు ఇది ఇవ్వలేదు. ప్లస్ పరిమాణ క్రమం కూడా కాదు. ఓకేనా, అంటే బ్రిటిష్ వారు మనల్ని పాలించారు కదా, సో వారి రాజ్యాంగాన్ని మనం యాజ్ ఇట్ ఈస్గా వాడటం లేదు, మనకంటూ ఒక ప్రత్యేక రాజ్యాంగాన్ని ఏర్పరచుకున్నాం. అంతేకాకుండా విప్లవ మూలకం అసలే కాదు మనది. ఓకేనా, ఎగ్జాంపుల్ ఏంటంటే అమెరికా రాజ్యాంగం. ఓకేనా, సో అలా గ్రీక్, ఫ్రాన్స్ రాజ్యాంగం. సో ఇవేంటంటే కొన్ని విప్లవాల ద్వారా వచ్చాయి ఫ్రెండ్స్ అవి. ఓకేనా, ఫ్రెంచ్ విప్లవం కావచ్చు, అమెరికా విప్లవం కావచ్చు. సో వారు విప్లవం ద్వారా ఏం చేశారు, రాజ్యాంగాన్ని సంపాదించుకోవడము జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్, భారత రాజ్యాంగాన్ని రూపొందించి ఆమోదించినది భారత పరిషత్, భారత రాజ్యాంగ పరిషత్. ఓకేనా ఫ్రెండ్స్, భారత రాజ్యాంగ పరిషత్తే భారత రాజ్యాంగాన్ని రూపొందించి ఆమోదించడం జరిగింది. నెక్స్ట్, రాజ్యాంగ పరిషత్ అనేటువంటి భావనను మొదటగా వ్యక్తీకరించినటువంటి వ్యక్తి ఎంఎన్ రాయ్, మానవేంద్రనాథ్ రాయ్. ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలాసార్లు అడిగారు గ్రూప్ 4 లెవెల్లో. నెక్స్ట్, రాజ్యాంగ పరిషత్ను మొట్టమొదట ప్రతిపాదించినటువంటి రాజకీయ పార్టీ, ఆన్సర్ స్వరాజ్ పార్టీ. ఇంపార్టెంట్ క్వశ్చన్, స్వరాజ్ పార్టీ. నెక్స్ట్, స్వరాజ్ అనే పదాన్ని మొదటగా ఉపయోగించిన వ్యక్తి, ఆన్సర్ దాదాభాయ్ నవరోజీ, భారతదేశ కురు వృద్ధుడు దాదాభాయ్ నవరోజీ. నెక్స్ట్, భారత స్వతంత్రాన్ని అనుసరించి పరిపాలన చేయుటకు మన దేశానికి స్వంత రాజ్యాంగం అవసరమని చెప్పేసి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 1938 తీర్మానించడము జరిగింది ఫ్రెండ్స్. అంటే మనకంటూ స్వతంత్రం పొందిన తర్వాత పరిపాలన చేయుటకు, పరిపాలనను ఈజీగా చేయుటకు మనకంటూ ఒక నూతన చట్టాలు, రాజ్యాంగం కావాలని చెప్పేసి భారత జాతీయ కాంగ్రెస్ 1938 తీర్మానించడం జరిగింది. 1922 మహాత్మా గాంధీ యంగ్ ఇండియా అనేటువంటి వ్యాసం రాస్తూ భారత్కు స్వాతంత్రం అనేది భిక్ష కాదని, భారత ప్రజలు రాజకీయ భిక్షాటకులు కాదని, ప్రజలు తమను తాము అభివ్యక్తీకరించుకున్నటకు గల స్వేచ్ఛ మాత్రమే అని చెప్పేసి మహాత్మా గాంధీ యంగ్ ఇండియా అనేటువంటి తన పత్రికలో పేర్కొనడం జరిగింది. ఆ స్వేచ్ఛను తెలిపే శాసనము ఉండాలి అని చెప్పేసి, ఆ శాసనం ఏంటి, రాజ్యాంగమే అని చెప్పేసి మహాత్మా గాంధీ గారు తన యొక్క పత్రిక అయినటువంటి యంగ్ ఇండియాలో వ్యాసం రాస్తూ ఇలా పేర్కొన్నాడు. నెక్స్ట్, 1924 పండిత్ మోతీలాల్ నెహ్రూ నేతృత్వంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం భారత ప్రజలందరి ప్రయోజనాలను సంరక్షించుటకు ప్రజలందరికీ ప్రాతినిధ్యం కల్పించబడే ఒక కమిటీ ఏర్పాటు చేసి తద్వారా చట్టరూపకల్పన చేయాలని చెప్పేసి పేర్కొన్నాడు. ఓకేనా ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ పాయింట్ ఇది గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, 1922 గాంధీజీ గారు పేర్కొన్నారు, 1924 మోతీలాల్ నెహ్రూ గారు పేర్కొనడం జరిగింది, అంటే జవహర్లాల్ నెహ్రూ వాళ్ళ ఫాదర్ ఇతను. ఓకేనా, నెక్స్ట్, 1925 శ్రీమతి అనిబీసెంట్, ఓకేనా, ఐరిష్ ఉమెన్ అనిబీసెంట్ బ్రిటిష్ పార్లమెంట్లో కామన్వెల్త్ ఆఫ్ ఇండియా, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, బ్రిటిష్ పార్లమెంట్లో కామన్వెల్త్ ఆఫ్ ఇండియా బిల్లును ప్రవేశపెట్టబడిన మహిళ ఎవరు, అంటే అనిబీసెంట్, గుర్తుంచుకోవాలి. సో ఈ బిల్లును ప్రవేశపెడుతూ ఐర్లాండ్ ప్రజల మాదిరిగానే భారత ప్రజలకు కూడా శాశ్వత ప్రతిపాదికపై హక్కులు కల్పించాలని చెప్పేసి
ఈమె సూచించడము జరిగింది. ఎక్కడ? బ్రిటిష్ పార్లమెంటులో. గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్, మోతీలాల్ నెహ్రూ 1928 రూపొందించినటువంటి నివేదికను భారతీయులచే సొంత రాజ్యాంగం కోసం జరిగిన నిర్మాణాత్మక కృషికి గుర్తుగా దీన్ని పేర్కొంటారు. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్, నెహ్రూ నివేదికలో భారతీయుల హక్కుల గురించి, అన్ని వర్గాల ప్రయోజనాల గురించి, ప్రభుత్వ పాలన గురించి పేర్కొనడం జరిగింది. భారత రాజ్యాంగం ఏర్పాటులో భారత ప్రజల నుంచి జరిపిన తొలి నిర్మాణాత్మక కృషి అని చెప్పేసి అదేంటి, నెహ్రూ రిపోర్ట్. భారత రాజ్యాంగంలో భారత ప్రజల నుంచి జరిపిన తొలి నిర్మాణాత్మక కృషి అంటే ఇది మొట్టమొదటిగా చిన్న రాజ్యాంగంగా చెప్పవచ్చు ఫ్రెండ్స్. అంటే రాజ్యాంగం అంటే ఎలా ఉండాలి ఏంటి అని చెప్పేసి చాలా క్లుప్తంగా, కొంచెం క్లుప్తంగా ఈ యొక్క నోట్లో పేర్కొనడం జరిగింది. దీన్నే నెహ్రూ రిపోర్ట్ అంటారు ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, 1936 జవహర్లాల్ నెహ్రూ హెరాల్డ్ పత్రికకు వ్యాసం రాస్తూ భారత ప్రజలు ఎదుర్కొనే సమస్యలన్నింటికీ ఒకే ఒక రాజకీయ పరిష్కార మార్గం కలదు, అది భారత ప్రజలచే ఏర్పడిన ఒక రాజ్యాంగ పరిషత్ అని, తమని తాము పాలించుకున్నటకు అవసరమైన చట్టాన్ని రూపొందించుకునే స్వేచ్ఛ కల్పించాలని అభిప్రాయపడ్డారు ఫ్రెండ్స్. చాలా ఇంపార్టెంట్ ఇది. సో ఏ పత్రికలో వ్యాసం రాయడం జరిగింది? హెరాల్డ్ అనే పత్రికలో 1936. ఓకేనా. నెక్స్ట్, 1936-37 జరిగిన ఫైజ్పూర్ సమావేశాలలో కాంగ్రెస్ నెహ్రూ యొక్క ప్రతిపాదనను ఆమోదించడము జరిగింది. 1938 హరిపురా కాంగ్రెస్ సమావేశం నెహ్రూ అభిప్రాయాన్ని కూడా తీర్మానించడము జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా, చాలా ఇంపార్టెంట్ ఇవి, గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇవి. నెక్స్ట్, 1940 ఆగస్టు ప్రతిపాదనల ద్వారా బ్రిటిష్ వారు పరిషత్ను ఏర్పాటు చేయడము జరిగింది. ఎప్పుడది? 1940 ఆగస్టు ప్రతిపాదనల ద్వారా. ఓకేనా. 1942 క్రిప్స్ ప్రతిపాదనల ద్వారా బ్రిటిష్ వారు మొదటిసారిగా రాజ్యాంగ పరిషత్ ఏర్పాటును అధికారికంగా గుర్తించడం జరిగింది. 1946 క్యాబినెట్ మిషన్, ఓకేనా, క్యాబినెట్ మిషన్ యొక్క సూచనలను అనుసరించి భారత రాజ్యాంగ పరిషత్ ఏర్పడినట్లుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. చాలా సార్లు అడిగారు ఇది, ఏ ప్లాన్ ద్వారా, ఏ కమిటీ ద్వారా లేదా ఏ మిషన్ ద్వారా రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేశారు? ఆన్సర్, 1946 క్యాబినెట్ మిషన్ ప్లాన్ ద్వారా. ఓకేనా. సో దీని తర్వాత క్యాబినెట్ మిషన్ ప్లాన్ తర్వాత ఏమవుతుంది, రాజ్యాంగ పరిషత్ అనేది ఒకటి ఏర్పాటు చేయడము జరుగుతుంది. సో ఎప్పుడు ఏర్పాటు చేశారు చూద్దాం. 1946 జూన్ మరియు జూలైలో అంటే మధ్యకాలంలో రాజ్యాంగ పరిషత్కు ఎన్నికలు నిర్వహించడం జరిగింది. అంటే ఇప్పుడు రాజ్యాంగ పరిషత్ ఏర్పడాలంటే కొంతమంది సభ్యులు అవసరం దానికి. అది ఏ విధంగా? ఎన్నికల ద్వారా నిర్ణయించడం జరుగుతుంది. ఆ విధంగా 1946 జూన్ మరియు జూలై మధ్యకాలంలో దీనికి అంటే రాజ్యాంగ పరిషత్కు ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఓకేనా. రాజ్యాంగ పరిషత్లో ప్రతి 10 లక్షల జనాభాకు ఒక సభ్యుడు చొప్పున ప్రాతినిధ్యం కల్పించారు. బ్రిటిష్ పాలిత ప్రాంతాల నుంచి ఎన్నుకోబడిన సభ్యుల సంఖ్య 292. ఓకేనా, ఈ స్థానాల సంఖ్య గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్, స్వదేశీ సంస్థానాల నుంచి ప్రాతినిధ్యం వహించేవారు 93. ఓకేనా. చీఫ్ కమిషనరేట్ ప్రాంతాల నుంచి ప్రాతినిధ్యం 4. ఓకేనా, 4 సభ్యులు. దేశ విభజనకు ముందు రాజ్యాంగ పరిషత్ మొత్తం సభ్యులు ఎంతమంది? 389. విభజన పూర్వము పరిషత్తు కనుకైనా కాంగ్రెస్ సభ్యులు 208. కాగా ముస్లిం లీగ్ సభ్యుల సంఖ్య 73 ఉన్నట్లు మనకు తెలుస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, దేశ విభజన తర్వాత పరిషత్ సభ్యుల సంఖ్య 299. బ్రిటిష్ పాలిత ప్రాంతాలకు ప్రాతినిధ్యం 229. స్వదేశీ సంస్థానాలకు ప్రాతినిధ్యం వహించిన వారు 70. ఓకేనా. రాజ్యాంగ పరిషత్కు నియామక సభ్యుల సంఖ్య 14 ఫ్రెండ్స్. ఓకేనా. అంటే రాజ్యాంగ పరిషత్కు నియమించబడేవారు, ఓకేనా, అంటే ఎన్నికలు కాకుండా కొంతమంది నామినేట్ చేయబడతారు కదా, నియమించబడతారు ఆ విధంగా అన్నట్టు. సో ఆ విధంగా ఎంతమంది? 14 ఫ్రెండ్స్. ఇది చాలాసార్లు అడిగారు ఎగ్జామ్లో, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్, రాజ్యాంగ పరిషత్కు ఎన్నికలు నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతిన జరిగాయి. బ్రిటిష్ పాలిత ప్రాంతాలలోని శాసనసభల సభ్యులు పరిషత్ సభ్యులను ఎన్నుకుంటారు. ఓకేనా. నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతి అంటే ఏంటి? ఎన్నుకోవడం ఫ్రెండ్స్. శాసనసభలకు ఎన్నికైనటువంటి సభ్యులందరూ కూడా ఈ రాజ్యాంగ పరిషత్ సభ్యులను పరోక్షంగా ఎన్నుకుంటారు అని అర్థం. ఓకేనా. ముస్లింలకు మరియు సిక్కులకు మత ప్రతిపాదికన ప్రత్యేక నియోజకవర్గాలను
ఏర్పాటు చేశారు. స్వదేశీ సంస్థానాల నుంచి ఆయా సంస్థానాధీశులు పరిషత్కు సభ్యులుగా నియమించబడడం జరిగింది. స్వదేశీ సంస్థానాల నుంచి తన ప్రతినిధిని పంపని అతిపెద్ద సంస్థానం హైదరాబాద్. సో ఈ రాజ్యాంగ పరిషత్కి 562 సంస్థానాలు ఏవైతే ఉన్నాయో, సో అన్ని సంస్థానాల నుంచి అంటే కొన్ని ఎన్నుకోబడినటువంటి కొన్ని సంస్థానాల నుంచి, పెద్ద పెద్ద సంస్థానాల నుంచి అందరూ పంపారు ప్రతినిధులను. కానీ ఒక హైదరాబాద్ సంస్థానం మాత్రము ఎవరిని ఈ రాజ్యాంగ పరిషత్కి పంపడం జరగలేదు. నెక్స్ట్, పరిషత్ ఎన్నికలు పరోక్ష పద్ధతిన అనగా రాష్ట్రాల శాసనసభకు ఎన్నుకున్నవి. ఓకేనా. నెక్స్ట్, సార్వత్రిక ప్రతిపాదికన పరిషత్ ఎన్నికలు జరగలేదు. కేవలం 28.5% మందికే ఓటు హక్కును కల్పించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ ఇది. సార్వత్రిక ప్రతిపాదికన మండల పరిషత్ రాజ్యాంగ పరిషత్ ఎన్నికలు జరగలేదు. ఓకే, కేవలం 28.5% మందికే ఓటు హక్కు కల్పించి వారి ద్వారా శాసనసభలకు ఎన్నుకోబడడం జరిగింది. నెక్స్ట్, రాజ్యాంగ పరిషత్ నిర్మాణం ఏ విధంగా ఉందో చూద్దాం. భారతదేశము భిన్నత్వానికి నిలయమైనందున భారత రాజ్యాంగ పరిషత్లో మన దేశంలోని అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించడం జరిగింది. ఓకేనా. మన భారతదేశానికి గల ముఖ్యమైనటువంటి లక్షణం ఏంటి? భిన్నత్వంలో ఏకత్వము. ఓకేనా. భిన్నమైనటువంటి వర్గాల వారికి చెందిన వారు ఉన్నప్పటికీ కూడా ఏకత్వంగా కలిసి ఉండడమే భారతదేశం యొక్క గొప్ప లక్షణంగా చెప్పవచ్చు. సో ఇలా ఉండడం వల్ల ఏమైంది? అన్ని వర్గాల యొక్క ప్రజలకు కూడా ప్రాతినిధ్యం కల్పించడం జరిగింది. ఓకేనా. మొదటిది భారత జాతీయ కాంగ్రెస్. ఇందు నుంచి జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, రాజేంద్ర ప్రసాద్, పట్టాభి సీతారామయ్య, సో వీరందరినీ కూడా రాజ్యాంగ పరిషత్కు భారత జాతీయ కాంగ్రెస్ తరఫున ఎన్నుకోవడం జరిగింది. నెక్స్ట్, ముస్లింల నుంచి ఎవరు ప్రాతినిధ్యం వహించారు? మహమ్మద్ సయ్యద్ సాదుల్లా, మౌలానా అబుల్ కలాం ఆజాద్. అదేవిధంగా సిక్కుల నుంచి సర్దార్ బల్దేవ్ సింగ్, హుకుమ్ సింగ్. ఓకేనా, వీరిద్దరు. నెక్స్ట్, యూరోపియన్లు ఫ్రాంక్ ఆంటోనీ, పారశీకులు డాక్టర్ హెచ్బి మోడీ. ఇవి చాలాసార్లు అడిగారు ఫ్రెండ్స్, అంటే ఏ వర్గం వారి నుంచి రాజ్యాంగ పరిషత్కు ప్రాతినిధ్యం వహించిన వారు, కింది వారిలో ఎవరు అని చెప్పేసి ఆప్షన్స్ ఇస్తుంటారు ప్రతిసారి. ఓకేనా. సో ఇలాంటి పర్సన్స్ని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, హిందూ మహాసభ నుంచి డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, ఎంఆర్ జయకర్ అనేటువంటి ఇద్దరు పర్సన్స్. అఖిల భారత షెడ్యూల్ కులాల సంఘం నుంచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అఖిల భారత మహిళా సంఘం నుంచి హంసా మెహతా. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ ఒక మహిళ భారత రాజ్యాంగ పరిషత్కి ఎన్నికైనటువంటి మొట్టమొదటి మహిళ ఫ్రెండ్స్. ఓకేనా. ముఖ్యంగా అఖిల భారత మహిళా సంఘం నుంచి రాజ్యాంగ పరిషత్కి ప్రాతినిధ్యం వహించినటువంటి మొట్టమొదటి మహిళ హంసా మెహతా. నెక్స్ట్, అఖిల భారత జమీందారుల సంఘం దర్భంగా మహారాజా కామేశ్వరి సింగ్. నెక్స్ట్, అఖిల భారత కార్మిక సంఘాలు బాబు జగజీవన్ రామ్. నెక్స్ట్, అల్పసంఖ్యాక వర్గాలు లేదా మైనారిటీల నుంచి డాక్టర్ హెచ్సి ముఖర్జీ ప్రాతినిధ్యం వహించడము జరిగింది. నెక్స్ట్, రాజ్యాంగ పరిషత్ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినప్పటికీ నియమించబడినటువంటి వ్యక్తి డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ. ఓకే, అంటే మనం ముందుగానే చెప్పుకున్నాం, రాజ్యాంగ పరిషత్కి కొంతమందిని ఎంపిక చేయడం జరుగుతుంది. ఎంపిక చేయడం అంటే ఏంటి? నియామకం. ఓకేనా. ఇప్పుడు మనం రాజ్యసభలో ఏ విధంగా అయితే నామినేటెడ్ సభ్యులు ఉంటారు కొంతమంది. ఓకేనా, నామినేటెడ్ 12 మెంబర్స్ అలా ఉంటారు కదా ఫ్రెండ్స్. సో ఇక్కడ కూడా కొంతమందిని ఏర్పాటు చేయడం జరిగింది. ఓకేనా. సో ఈ రాజ్యాంగ పరిషత్లో ఇతను ఓడిపోతారు. ఎవరు? శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ. ఓడిపోయినప్పటికీ కూడా ఇతన్ని ఏం చేస్తారు? నియమించడం జరుగుతుంది. ఓకేనా, ఇతన్ని నియమించడం జరుగుతుంది. నెక్స్ట్, దేశ విభజన కారణంగా బెంగాల్ నుంచి ఎన్నికైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తన సభ్యత్వాన్ని కోల్పోగా వారిని బొంబాయి నుంచి ఎంపిక చేయడము జరుగుతుంది. ఓకేనా. వీరిద్దరు కూడా ఎంపిక అంటే ఒకరు సభ్యత్వాన్ని కోల్పోతారు, ఒకరు మొత్తమే ఓడిపోతారు. అయినప్పటికీ కూడా వీరిని ఏం చేస్తారు? రాజ్యాంగ పరిషత్లో నియమించడం జరుగుతుంది. నెక్స్ట్, బొంబాయి నుంచి ఎంపికైన ఎంఆర్ జయకర్ రాజీనామాతో ఏర్పడిన ఖాళీ నుంచి అంబేద్కర్ను రాజ్యాంగ పరిషత్కు ఎన్నుకుంటారు. నెక్స్ట్, దేశ విభజన కారణంగా రాజ్యాంగ పరిషత్ సభ్యత్వాన్ని కోల్పోయిన ఏకైక కమ్యూనిస్టు సభ్యుడు సోమనాథ్ లహరి. ఓకేనా, దేశ విభజన కారణంగా. దేశ విభజన అంటే ఏంటి? బంగ్లాదేశ్, ఓకేనా, పశ్చిమ బెంగాల్ అన్నట్టు, తూర్పు బెంగాల్, పశ్చిమ బెంగాల్ నుంచి అది అలా విడిపోవడం వల్ల సోమనాథ్ లహరి అనేటువంటి పర్సన్ తన సభ్యత్వాన్ని రాజ్యాంగ పరిషత్లో కోల్పోవడం జరుగుతుంది.
నెక్స్ట్ వన్, రాజ్యాంగ పరిషత్లో ప్రాంతాల వారీగా కేటాయించినటువంటి స్థానాలు ఏంటో చూద్దాం. సంఖ్య 1, 11 బ్రిటిష్ పాలిత ప్రాంతాల నుంచి ప్రతినిధుల సంఖ్య 292, 2, 4 బ్రిటిష్ పాలిత ప్రాంతాల నుంచి 4 సభ్యులు. నెక్స్ట్, స్వదేశీ సంస్థానాల నుంచి 93 మంది. అంటే మొత్తం రాజ్యాంగ పరిషత్తులో ప్రాంతాల వారీగా కేటాయించబడిన స్థానాలు ఎంత? 389 ప్రతినిధుల సంఖ్య. ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోవాలి మొత్తం స్థానాలు ఇవి. ఓకేనా? నెక్స్ట్ వన్, రాజకీయ పార్టీల వారిగా రాజ్యాంగ పరిషత్కు ఎన్నిక మరియు ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. 1, జాతీయ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుచుకున్న స్థానాలు 202, అత్యధిక మెజారిటీ రావడం జరిగింది. అదేవిధంగా ముస్లిం లీగ్ నుంచి 73, స్వతంత్ర అభ్యర్థులు 7, యూనియనిస్ట్ మహమ్మదీయులు 3, ఇండియన్ క్రిస్టియన్లు 2, క్రిస్టి ప్రజా ముస్లింలు 1, షెడ్యూల్డ్ జాతుల ఫెడరేషన్ 1, హిందూ మహాసభ 1, ఆంగ్లో ఇండియన్ 1, కమ్యూనిస్టులు 1. మొత్తం 292 స్థానాలకు ఎన్నిక జరగగా పైన పేర్కొనబడిన విధంగా పార్టీలు, అంటే రాజకీయ పార్టీలు వారి వారి స్థానాలను గెలుచుకోవడం జరిగింది. ఇందులో ముఖ్యంగా జాతీయ కాంగ్రెస్ పార్టీకి అత్యధికంగా 202, అదేవిధంగా ముస్లిం లీగ్కి 72 స్థానాలు రావడం జరిగింది. ముస్లిం లీగ్ది చాలాసార్లు అడిగారు ఫ్రెండ్స్ ఎగ్జామ్స్లో, గుర్తుపెట్టుకోవాలది. నెక్స్ట్ వన్, రాజ్యాంగ పరిషత్ పని విధానం ఏ విధంగా ఉందో చూద్దాం. రాజ్యాంగ పరిషత్ రూపొందించే రాజ్యాంగానికి ఏదైనా ఆటంకాలు ఏర్పడినప్పుడు దానిని ఎదుర్కోవడానికి నెహ్రూ యొక్క ఆలోచన ప్రకారం ఏ విధంగా ఉందో చూద్దాం. తన ఆలోచన, మేము చీకటి లోయలో నుండి నడిచాము, నిజమైన స్వాతంత్రం కోసం అవసరమైతే అదే దారి పడతాము అని చెప్పేసి పేర్కొన్నాడు. ఓకేనా? సో దీని ద్వారా రాజ్యాంగాన్ని రూపకల్పన చేయటకు భారత రాజ్యాంగ పరిషత్ ఏ విధంగా అంకిత భావంతో పనిచేస్తుందనేది మనకు ఈ వ్యాఖ్యం ద్వారా అర్థం చేసుకోవచ్చు. వేవెల్ సూచనలను అనుసరించి రాజ్యాంగ పరిషత్ మొదటి సమావేశాన్ని 1946 డిసెంబర్ 9 పార్లమెంట్ సెంట్రల్ హాల్లో నిర్వహించడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇక్కడ గుర్తుంచుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, రాజ్యాంగ పరిషత్ యొక్క మొదటి సమావేశాన్ని ఎవరి సూచనల మేరకు, ఏ సంవత్సరంలో, ఏ తేదీన, ఎక్కడ నిర్వహించారు? ఓకేనా? ఇందులోంచి క్వశ్చన్ వస్తుంది ఖచ్చితంగా. వేవెల్ సూచనల మేరకు సమావేశాన్ని 1946 డిసెంబర్ 9 సెంట్రల్ హాల్లో నిర్వహించారు. ఓకేనా? గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకుండా తమ మేధాశక్తితో పరిషత్కు ఎన్నికైన వారు ఎవరంటే, సర్వపల్లి రాధాకృష్ణన్ గారు, ప్రొఫెసర్ కేటీ షా గారు, నెక్స్ట్ హెచ్వి కామత్ గారు. సో వీరేంటంటే, ఒకరు విద్యలో, అదేవిధంగా ఇద్దరు విద్య అంటే విద్యకు సంబంధించినటువంటి వ్యక్తులు. హెచ్వి కామత్ అనేటువంటి పర్సన్ ఎవరంటే ఆర్థికవేత్త ఫ్రెండ్స్. ఓకేనా? వీరందరూ కూడా వివిధ రంగాలలో నిష్ణాతులుగా వీరిని మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్, దేశ విభజన అనంతరం రాజ్యాంగ పరిషత్లో ముస్లిం సభ్యుల సంఖ్య ఏ విధంగా ఉంది? 32%. ఓకేనా? 32 సభ్యులు ఉన్నారు. రాజ్యాంగ పరిషత్లో సభ్యురాలిగా పనిచేసిన ఏకైక ముస్లిం మహిళ బేగం ఎయిజాజ్ రసూల్. ఓకేనా? బేగం ఎయిజాజ్ రసూల్. రాజ్యాంగ పరిషత్లో సభ్యులుగా పనిచేసిన మొత్తం మహిళల సంఖ్య ఎంత? 15 ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? మొత్తం మహిళల సంఖ్య ఎంత? 15. నెక్స్ట్ వన్, రాజ్యాంగ పరిషత్లో తెలుగు వారు ఎవరు ఉన్నారో చూద్దాం. సో ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇది, రాజ్యాంగ పరిషత్కి ఎన్నికైనటువంటి తెలుగు వారు. 1, పటాభి సీతారామయ్య, రామకృష్ణ రంగారావు, ఎం సత్యనారాయణ, టంగుటూరి ప్రకాశం పంతులు, ఎన్జి రంగ, నీలం సంజీవరెడ్డి, దుర్గాబాయ్ దేశ్ముఖ్, కల్లూరి సుబ్బారావు, కళ వెంకట్రావు. ఈ విధంగా మొత్తం ఎంతమంది ఫ్రెండ్స్? 9 ఎన్నిక కావడము జరుగుతుంది. మొదటి సమావేశానికి తాత్కాలిక అధ్యక్షులుగా సచ్చిదానంద సిన్హా ఎన్నిక కావడం జరుగుతుంది. ఈ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు. ఓకేనా? రాజ్యాంగ పరిషత్ మొదటి సమావేశానికి తాత్కాలిక అధ్యక్షులు ఎవరు? సచ్చిదానంద సిన్హా. ఓకేనా? సచ్చిదానంద సిన్హాను ప్రతిపాదించినటువంటి వ్యక్తి ఎవరు? కేబి కృపాలని. ఓకేనా? కృపాలని. సో మరి ఇతన్ని ఎందుకు ప్రిఫర్ చేయడం జరిగింది, ఎందుకు ప్రతిపాదించడం జరిగింది అంటే, ఏజ్లో కొంచెం పెద్ద వ్యక్తి. ఓకేనా? ఏజ్లో కొంత పెద్ద వ్యక్తి అవడం వల్ల జేబి కృపాలని ఇతన్ని ప్రతిపాదించడము జరిగింది సమావేశానికి. ఓకేనా? అంటే ఫర్ ఎగ్జాంపుల్, పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు అంటే మొదటి సభకి ఎవరిని అంటే అప్పుడు స్పీకర్ని ఎన్నుకోరు. ఇంకా ఎన్నుకున్నప్పుడు ఏం చేస్తారు? ప్రోటెం స్పీకర్ అని ఉంటారు. ఓకేనా? ప్రోటెం స్పీకర్. సో అంటే ఎవరైనా ఒక పెద్ద వ్యక్తిని, సీనియర్ మోస్ట్ పర్సన్ని
ఆ సభకి స్పీకర్గా తాత్కాలికంగా ఎన్నుకోవడం జరుగుతుంది. సేమ్ ఇక్కడ కూడా తాత్కాలిక స్పీకర్గా లేదా అధ్యక్షునిగా ఎవరిని ఎన్నుకున్నారు, సచ్చిదానంద సిన్హని ఎన్నుకోవడం జరిగింది. ఓకేనా. ఫ్రాన్స్ దేశ సాంప్రదాయాన్ని అనుసరించి రాజ్యాంగ పరిషత్లో సీనియర్ సభ్యులైనటువంటి సచ్చిదానంద సిన్హను అధ్యక్షునిగా ఎన్నుకున్నారు. ఓకేనా. ఈ సాంప్రదాయం ఎక్కడిది ఫ్రెండ్స్, ఫ్రాన్స్కు సంబంధించినటువంటి సాంప్రదాయం. రాజ్యాంగ పరిషత్ తాత్కాలిక ఉపాధ్యక్షుడు ఎవరు, ఫ్రాంక్ యాంటోనీ అనే పర్సన్, రాజ్యాంగ పరిషత్ తాత్కాలిక ఉపాధ్యక్షుడు. మొదటి సమావేశానికి హాజరైనటువంటి మొత్తం సభ్యుల సంఖ్య 207. ముస్లిం లీగ్, స్వదేశీ సంస్థానాల ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరు కాలేదు. ఓకేనా. ముస్లిం లీగ్ మరియు స్వదేశీ సంస్థానాల ప్రతినిధులు ఎవరు కూడా హాజరు కాలేదు. నెక్స్ట్, రాజ్యాంగ పరిషత్ సలహాదారు బెనగల్ నరసింహారావు, వీరు రాజ్యాంగ పరిషత్ సభ్యులు కారు. ఓకేనా. రాజ్యాంగ పరిషత్ సలహాదారు మాత్రమే, కానీ ఎలాంటి సభ్యత్వము రాజ్యాంగ పరిషత్లో వీరికి లేదు. నెక్స్ట్ వన్, అంతర్జాతీయ న్యాయస్థానానికి ఎన్నికైన మొట్టమొదటి భారతీయుడు కూడా ఇతనే ఫ్రెండ్స్. ఓకేనా. బెనగల్ నరసింహారావు. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, భారత రాజ్యాంగం మొదటి ముసాయిదాను రూపొందించినటువంటి వ్యక్తి కూడా బిఎన్ రావు, బెనగల్ నరసింహారావు. రాజ్యాంగ పరిషత్కి శాశ్వత అధ్యక్షుడు. ఓకేనా. మొదటి సమావేశం అయిపోయిన తర్వాత ఆ సమావేశంలో ఎన్నికలు జరుగు, అంటే ఎవరిని ఎన్నుకుందామని చెప్పేసి ఒక చర్చ జరుగుతుంది. సో ఆ చర్చలో ఎవరిని ఎన్నుకున్నారు, డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారిని ఎన్నుకోవడం జరిగింది. ఈయన పేరును కూడా సూచించినటువంటి వ్యక్తి జేబి కృపలాని, December 11, 1946 సంవత్సరంలో. రాజ్యాంగ పరిషత్ ఉపాధ్యక్షులు డాక్టర్ హెచ్సి ముఖర్జీ మరియు విటి కృష్ణమాచారి. ఓకేనా, ఇంపార్టెంట్. రాజ్యాంగ పరిషత్ కార్యదర్శి హెచ్విఆర్ అయ్యంగార్. రాజ్యాంగ పరిషత్ ముఖ్య లేఖకులు ఓకేనా, ఎన్సి ముఖర్జీ, గుర్తుంచుకోవాలి. వాస్తవిక చేతి వ్రాత ప్రతిని రూపొందించినటువంటి వ్యక్తి ప్రంసే బెహారీ నారాయణన్ రెయిజా లేదా సక్సేనా అంటారు ఇతన్ని మొత్తంగా. ఓకేనా. వాస్తవిక చేతి వ్రాత ప్రతిని రూపొందించినటువంటి వ్యక్తి ఇతను. నెక్స్ట్, కమిటీలు. రాజ్యాంగ పరిషత్ ఏర్పడడానికి ఓకేనా, రాజ్యాంగ పరిషత్లో ఏర్పాటు చేసినటువంటి ముఖ్యమైన కమిటీలు ఏంటో చూద్దాం. సో ఇందులో ముఖ్యంగా మనం ఎన్ని కమిటీలుగా పేర్కొన్నామంటే 13 కమిటీలు ఉంటాయి ఫ్రెండ్స్. ఓకేనా. సో 13 కమిటీలు టోటల్గా మొత్తం, కానీ 13 కమిటీలలో మళ్ళీ ఏమైందంటే వాస్తవంలో కమిటీల సంఖ్య 22. ఓకేనా. 13 కమిటీలే అయినప్పటికీ అందులో మొత్తం 22 కమిటీలుగా ఏర్పడడం జరిగింది. ఒకటి, ఏ విధాన నిర్ణాయక కమిటీలు 10. నెక్స్ట్, విషయ నిర్ణాయక కమిటీలు 12గా ఏర్పడడం జరిగింది. పరిషత్ నుంచి ఏర్పడిన అతిపెద్ద కమిటీ సలహా కమిటీ ఫ్రెండ్స్. ఓకేనా, చాలా ఇంపార్టెంట్ ఇది. రాజ్యాంగ పరిషత్లో ఏర్పడినటువంటి అతిపెద్ద కమిటీ సలహా కమిటీ. ఈ సలహా సంఘానికి చైర్మన్ సర్దార్ వల్లభాయ్ పటేల్, ఉక్కు మనిషి. నెక్స్ట్, కమిటీలో మొత్తం సభ్యుల సంఖ్య 54+1. 54 మంది సభ్యులు, ఒకరు దానికి ముఖ్య అంటే ప్రెసిడెంట్ అనుకురండి, చైర్మన్గా ఉంటారు. నెక్స్ట్, ప్రధానమైన కమిటీ డ్రాఫ్టింగ్ కమిటీ, చాలా ఇంపార్టెంట్ ఇది. అంటే డ్రాఫ్టింగ్ కమిటీ అంటే వీర మొత్తం తయారు చేసేది ముసాయిదాను. ఓకేనా. ఈ కమిటీ 29 August 1947 ఏర్పాటు చేయడం జరిగింది. ముసాయిదా కమిటీ చైర్మన్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, సలహా సంఘానికి అధ్యక్షుడు వల్లభాయ్ పటేల్గా ఇందులో ఉండడం జరిగింది. అంటే ముసాయిదా కమిటీ చైర్మన్ అంబేద్కర్ గారు, ఈ ముసాయిదా కమిటీ సలహా సంఘానికి అధ్యక్షుడు వల్లభాయ్ పటేల్గా ఉండడం జరిగింది. నెక్స్ట్, ముసాయిదా కమిటీలోని సభ్యులు ఎవరెవరు ఉన్నో చూద్దాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చైర్మన్, గోపాలస్వామి అయ్యంగార్ సభ్యుడు, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ సభ్యుడు, కేఎం మున్షి సభ్యుడు, మహమ్మద్ సయ్యద్ షాదుల్లా సభ్యుడు. సో ఫ్రెండ్స్, చాలాసార్లు అడిగారు ఈ క్వశ్చన్, రాజ్యాంగ ముసాయిదా కమిటీలోని సభ్యులు ఎవరెవరు, కింది వారిలో ఎవరు కాదు అని చెప్పేసి చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు. సో చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. 5వ వ్యక్తి మహమ్మద్ సయ్యద్ షాదుల్లా. నెక్స్ట్, బిఎన్ మిత్తల్. వీరు అనారోగ్యానికి గురి కావడంతో వీరి స్థానంలో నియమించబడినటువంటి వ్యక్తి ఎన్ మాధవరావు, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, డిబి ఖైతాన్. ఇతను 1948 ఇతను మరణించడంతో వీరి స్థానంలో టిటి కృష్ణమాచారి గారిని నియమించబడడం జరిగింది. ఈ చివరి ఇద్దరు కూడా కొంచెం అనారోగ్య కారణంతో, ఒకరు అనారోగ్య కారణంతో వైదొలగడంతో మాధవరావు, ఇంకొక వ్యక్తి స్థానంలో అతను మరణించడంతో కృష్ణమాచారిని ఈ రాజ్యాంగ ముసాయిదా కమిటీకి సభ్యులుగా చేయడం జరిగింది. ముసాయిదా కమిటీలో న్యాయశాస్త్ర విద్యను అభ్యసించని, న్యాయవాద వృత్తిని స్వీకరించని ఏకైక వ్యక్తి
టిటి కృష్ణమచారి. సో యాక్చువల్గా ఈ ముసాయిదా కమిటీ ఇందులో సభ్యులుగా ఉండాలంటే ఖచ్చితంగా న్యాయశాస్త్ర విద్యను అభ్యసించాలి, ఓకేనా, న్యాయ వృత్తిని కూడా స్వీకరించాలి, ఖచ్చితంగా స్వీకరించాలి. సో అలా అయితేనే, ఎందుకంటే ఈ రాజ్యాంగాన్ని రచించడానికి చాలా నాలెడ్జ్ అనేది అవసరం, ఎలాంటి సెక్షన్లు ఏర్పాటు చేయాలి అని చెప్పి అనేటువంటి ముందు చూపు అనేది ఖచ్చితంగా ఉండాలి. సో అంతమంది ప్రముఖులు, ముఖ్యంగా అంబేద్కర్ గారు కావచ్చు, గోపాలస్వామి అయ్యర్, కృష్ణస్వామి అయ్యర్, కేఎం మున్షి, అహ్మద్ సాయద్ సాధుల, వీరందరూ కూడా చాలా నిష్ణాతులు, చాలా గొప్పవారు. సో వారు రచించినటువంటి రాజ్యాంగం ఇప్పటికి కూడా స్టాండర్డ్గా, ఎలాంటి సవరణ లేకుండా, ఓకేనా, చాలా స్టాండర్డ్గా మనము ఫాలో అవుతున్నామంటే వారి యొక్క మేధస్సును మనము అర్థం చేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఓకేనా. నెక్స్ట్, స్పెషల్ కమిటీ ముసాయిదా పరిశీలన కోసం అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ గారిని నియమించడం జరిగింది. ఆర్డర్ ఆఫ్ బిజినెస్ కమిటీలో కేఎం మున్షి గారు ఉన్నారు, ఓకేనా, ఆర్డర్ ఆఫ్ బిజినెస్ కమిటీ కేఎం మున్షి. నెక్స్ట్ వన్, విధాన నిర్ణాయక కమిటీలు. సో రాజ్యాంగ పరిషత్లో మొత్తం 10 విధాన నిర్ణాయక కమిటీలు ఏర్పాటు చేసింది. సో అవేంటో చూద్దాం. 1, విధాన నిబంధనలు లేదా రూల్స్ కమిటీ, దీనికి చైర్మన్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. ఆర్థిక మరియు స్టాఫ్ కమిటీ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. స్టీరింగ్ కమిటీ కూడా డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారే ఉన్నారు. నెక్స్ట్, క్రెడెన్షియల్ కమిటీ అల్లాడి కృష్ణస్వామి అయ్యర్. అదేవిధంగా సభా కమిటీ భోగరాజు పట్టాభి సీతారామయ్య. ప్రెస్ గ్యాలరీ కమిటీ, సో దీనికి ఎవరు లేరు చైర్మన్. ఆర్డర్ ఆఫ్ బిజినెస్ కమిటీ కేఎం మున్షి. హిందీ అనువాదం కమిటీ ఎవరు లేరు, ఉర్దూ అనువాదం కూడా ఎవరు లేరు. 10, భారత స్వతంత్ర చట్టము పరిశీలన కమిటీ, సో దీనికి కూడా ఎవరు లేరు ఫ్రెండ్స్, ఓకేనా. నెక్స్ట్ వన్, విషయ నిర్ణాయక కమిటీలు. రాజ్యాంగ పరిషత్తు మొత్తం 12 విషయ నిర్ణాయక కమిటీలు ఏర్పాటు చేయడము జరిగింది ఫ్రెండ్స్. అవేంటో చూద్దాం. భారతదేశంలోని రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపే కమిటీ స్టేట్ కమిటీ, ఓకేనా. భారతదేశంలోని రాష్ట్రాలతో ఇవి సంప్రదింపులు జరగడానికి స్టేట్స్ కమిటీ, దీని యొక్క అధ్యక్షులు జవహర్లాల్ నెహ్రూ. నెక్స్ట్, 2, సలహా సంఘము, దీనికి అధ్యక్షులు వల్లభాయ్ పటేల్. దీనిలో 4 ఉప సంఘాలు ఉంటాయి ఫ్రెండ్స్. 1, ప్రాథమిక హక్కుల సబ్ కమిటీ జేబి కృపలాని. 2, అల్పసంఖ్యాకుల సబ్ కమిటీ హెచ్సి ముఖర్జీ. 3, నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ ట్రైబల్ ఏరియాస్ అండ్ అస్సాం సబ్ కమిటీ గోపినాథ్ బర్దోలాయ్. నెక్స్ట్, అస్సాం ప్రాంతాలను మినహాయించి ఇతర ప్రాంతాలకు సబ్ కమిటీ ఏవి టక్కర్ అనేటువంటి పర్సన్లు. ఇందులో 4 ఉప సంఘాలలో వీరు సభ్యులుగా ఉన్నారు. నెక్స్ట్, 3, కేంద్ర ప్రభుత్వాధికార కమిటీ జవహర్లాల్ నెహ్రూ. కేంద్ర ప్రభుత్వ విధాన కమిటీ జవహర్లాల్ నెహ్రూ. రాష్ట్ర రాజ్యాంగ విధాన కమిటీ సర్దార్ వల్లభాయ్ పటేల్ దీనికి సభ్యులుగా ఉన్నారు. నెక్స్ట్ వన్, రాజ్యాంగ ముసాయిదా రాజ్యాంగ రచనా కమిటీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. నెక్స్ట్, ఆర్థిక అంశాలపై కమిటీ నళిని రంజన్ సర్కార్, రాజ్యాంగ పరిషత్ సభ్యులు కార్యతన్ కూడా. నెక్స్ట్, చీఫ్ కమిషనర్ల ప్రాంతాలపై కమిటీ డాక్టర్ పటాభి సీతారామయ్య. 9, జాతీయ పతాక తాత్కాలిక కమిటీ అడ్హాక్ కమిటీ అంటారు దీన్ని, ఇంపార్టెంట్ ఇది, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. సుప్రీంకోర్టు తాత్కాలిక కమిటీ ఎస్ వరదాచారి అయ్యర్, రాజ్యాంగ పరిషత్ సభ్యులు ఇతను కూడా కాదు. నెక్స్ట్, రాజ్యాంగ పరిశీలన కమిటీ అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, జవహర్లాల్ నెహ్రూ. 12, కమిషన్ ఇన్ లింగ్విస్టిక్ ప్రావిన్సెస్. లింగ్విస్టిక్ అంటే ఒకటి కంటే ఎక్కువ భాషలు మాట్లాడేటువంటి ప్రాంతాల కమిషన్ అన్నటువంటి, చాలా ఇంపార్టెంట్ ఇది. సో దీనికి ఎస్కే ధార్ కమిషన్, చాలా ఇంపార్టెంట్ ఇది. ఈ కమిషన్ 17 జూన్ 1948 రాజ్యాంగ పరిషత్ కింద ఏర్పాటు చేయడము జరిగింది. అంటే భాషా ప్రాతిపాదికన ఏవైనా రాష్ట్రాలు ఏర్పాటు చేస్తే ఈ కమిటీ ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేయడము జరిగింది. ఇతర కమిటీలు, సారథ్య సంఘము లేదా స్టీరింగ్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. నియమ నిబంధనల కమిటీ బాబు రాజేంద్ర ప్రసాద్ అండ్ స్టాఫ్ అండ్ ఫైనాన్స్ కమిటీ. జాతీయ జెండా అడ్హాక్ కమిటీ డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. పార్లమెంట్ నియమ నిబంధనల కమిటీ జీవి మౌలాంకర్. ప్రాథమిక హక్కుల కమిటీ సర్దార్ వల్లభాయ్ పటేల్. అల్పసంఖ్యాక వర్గాల కమిటీ సర్దార్ వల్లభాయ్ పటేల్. రాష్ట్రాల అధికారాల కమిటీ సర్దార్ వల్లభాయ్ పటేల్. రాష్ట్రాల రాజ్యాంగ కమిటీ సర్దార్ వల్లభాయ్ పటేల్. సో నెక్స్ట్ ఫ్రెండ్స్, ఇక్కడ 9 కూడా ఉంటుంది ఫ్రెండ్స్. 9 ఏంటంటే
కేంద్ర రాజ్యాంగ కమిటీ. ఓకేనా, కేంద్ర రాజ్యాంగ కమిటీ, దీన్ని కూడా జవహర్లాల్ నెహ్రూ గారే దీనికి అధ్యక్షులుగా ఉంటారు. నెక్స్ట్ యూనియన్ పవర్స్ కమిటీ, జవహర్లాల్ నెహ్రూ. రాష్ట్రాల సంప్రదింపుల కమిటీ, జవహర్లాల్ నెహ్రూ. ప్రాథమిక హక్కుల ఉప కమిటీ, జేబి కృపలాని. అల్పసంఖ్యాక వర్గాల ఉప కమిటీ, డాక్టర్ హెచ్సి ముఖర్జీ. హౌస్ కమిటీ, భోగరాజు, పటాభి సీతారామయ్య. శాసనసభ వ్యవహారాలు మరియు నియమ నిబంధనల కమిటీ, జీవి మౌలాంకర్. క్రెడెన్షియల్ కమిటీ, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్. ఈశాన్య రాష్ట్రాల హక్కుల కమిటీ, గోపీనాథ్ బడ్హోలాయ్. సుప్రీంకోర్టు సన్నాహా కమిటీ, వరద చార్య. వీరు రాజ్యాంగ పరిషత్ సభ్యులు కారు. నెక్స్ట్ వన్, అస్సాంను మినహాయించి ఇతర ఈశాన్య ప్రాంతాల హక్కుల కమిటీ, ఏవి దక్కర్. రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ ఎన్నికకు రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించినటువంటి వ్యక్తి, హెచ్బిఆర్ అయ్యంగర్. రాజ్యాంగ పరిషత్ తొలి సమావేశము డిసెంబర్ 9, 1946 జరిగింది. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇది. మొదటి సమావేశం ఎప్పుడు? డిసెంబర్ 9, 1946. రాజ్యాంగ పరిషత్కు తాత్కాలిక అధ్యక్షునిగా సచ్చిదానంద సిన్హా ఎన్నుకున్నారు. రాజ్యాంగ పరిషత్ పరిషత్ను ఉద్దేశించి ప్రసంగించినటువంటి మొట్టమొదటి వ్యక్తి డాక్టర్ సచ్చిదానంద సిన్హా. డిసెంబర్ 11, 1946 డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ని రాజ్యాంగ పరిషత్కి శాశ్వత అధ్యక్షునిగా ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షునిగా హెచ్సి ముఖర్జీ, విటి కృష్ణమాచార్ని ఎన్నుకోవడము జరిగింది. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇది, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్, 22 జనవరి 1947 పరిషత్ లక్ష్యాలు ఆశయాలు తీర్మానాన్ని ఆమోదించడం జరిగింది. ఓకేనా, రాజ్యాంగ పరిషత్ యొక్క లక్ష్యాలు ఆశయాలు తీర్మానాలు. సో ఫ్రెండ్స్ ఇది చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు. సో ఏ విధంగా అడిగారంటే, రాజ్యాంగ పరిషత్కి లక్ష్యాలు ఆశయాలు తీర్మానాలని ఎవరు అందించారు అని చెప్పేసి చాలా ఎగ్జామ్లో అడిగారు. సో ఆన్సర్ ఏంటి తెలుసా ఫ్రెండ్స్? జవహర్లాల్ నెహ్రూ గారు, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, 29 ఆగస్ట్ 1947 అంబేద్కర్ నాయక నేతృత్వంలోని ముసాయిదా కమిటీ ఎన్నిక కావడం జరిగింది. 13 డిసెంబర్ 1946 నెహ్రూ లక్ష్యాలు ఆశయాల తీర్మానం ప్రవేశపెట్టాడు. 22/7/1947 రాజ్యాంగ పరిషత్లో భారత జాతీయ జెండాను ప్రతిపాదించిన వారు డాక్టర్ హంస మెహతా. రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగాన్ని ఆమోదించడానికి జరిపిన సమావేశాల సంఖ్య మొత్తం 11 సమావేశాలు జరిగాయి ఫ్రెండ్స్. ఓకేనా, మొత్తం 12 జరిగాయి. ఓకేనా, మొత్తం 12 సమావేశాలు జరగడం జరిగింది. కానీ అందులో యాక్టివ్గా జరిగినవి 11 మాత్రమే. రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగాన్ని ఆమోదించిన తేదీ 26/11/1949, అంటే నవంబర్ 26. చాలా ఇంపార్టెంట్ ఇది. మనము ఇప్పుడు దీన్ని ఏ రోజుగా జరుపుకుంటున్నామంటే, భారత రాజ్యాంగ అమలు దినోత్సవం. ఓకేనా, భారత రాజ్యాంగ దినోత్సవం లేదా అమలు దినోత్సవం అని చెప్పేసి మనము నిర్వహించుకోవడం జరుగుతుంది. నెక్స్ట్, తాత్కాలిక అధ్యక్షునిగా సచ్చిదానంద సిన్హా పేరును, పరిషత్కు శాశ్వత అధ్యక్షునిగా బాబు రాజేంద్ర ప్రసాద్ పేరు ప్రతిపాదించిన వారు కేబి కృపలాని, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, రాజ్యాంగాన్ని ఆమోదించిన తర్వాత వెంటనే అమలులోకి వచ్చినటువంటి అంశాలు ఏంటో చూద్దాం. 1, పౌరసత్వం, ఎన్నికలు, తాత్కాలిక పార్లమెంట్, స్వదేశీ సంస్థానాలకు కల్పించిన ప్రత్యేకమైనటువంటి వసతులు. సో ప్రత్యేకమైనటువంటి వసతులు అంటే ఏంటో తెలుసా ఫ్రెండ్స్? 1, రాజాభరణాలు ఇవ్వడం, వారికి పెన్షన్ కూడా అందించడం, ఇవి రెండు వారికి కల్పించినటువంటి ప్రత్యేకమైనటువంటి వసతులు. రాజ్యాంగాన్ని ఆమోదించిన తేదీకి గుర్తుగా ప్రస్తుతం మనం నవంబర్ 26 జాతీయ న్యాయ దినోత్సవం లేదా లా డేగా మనము జరుపుకోవడము జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, నెక్స్ట్, రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగ ముసాయిదాను చర్చించి ఆమోదించడానికి పట్టిన కాలం 165 రోజులు. రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగాన్ని ఆమోదించడానికి తీసుకున్నటువంటి సమయం 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు. ఓకేనా ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. రాజ్యాంగ తయారీకి చేసినటువంటి ఖర్చు 64 లక్షలు. ఓకేనా, 64 లక్షలు. రాజ్యాంగ పరిషత్ చివరి సమావేశము 24 జనవరి 1950, ఇది 12వ సమావేశము ఫ్రెండ్స్. ఓకేనా, గుర్తుంచుకోవాలి. రాజ్యాంగ పరిషత్ చివరి సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏంటో చూద్దాం. 1, జనగణమనను జాతీయ గీతంగా ఆమోదించడం, వందేమాతరంను జాతీయ గేయంగా ఆమోదించడం, బాబు రాజేంద్ర ప్రసాద్ను రాష్ట్రపతిగా ఎన్నుకోవడం. ఇవి మూడు కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇది. అంటే రాజ్యాంగ పరిషత్ చివరి సమావేశంలో, అంటే 12వ సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇవి. బాబు రాజేంద్ర ప్రసాద్ పేరును సూచించిన వారు జవహర్లాల్ నెహ్రూ,
సర్దార్ వల్లభాయ్ పటేల్. రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగాన్ని ఆమోదిస్తూ చేసిన తీర్మానంపై సంతకాలు చేసిన సభ్యుల సంఖ్య 284 మంది సభ్యులు. రాజ్యాంగం అమలులోకి వచ్చిన తేదీ 26 జనవరి 1950. ఇది అంతిమ ప్రతి అని చెప్పేసి దీన్ని పేర్కొంటారు. రాజ్యాంగంపై ఆమోదముద్ర వేసిన వారు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. నెక్స్ట్, రాజ్యాంగ పరిషత్ 26 నవంబర్ 1949 ఆమోదించినప్పటికీ, ఓకేనా, 1950 జనవరి 26 వరకు నిలిపివేయుటకు గల కారణం ఏంటంటే, లాహోర్లో కాంగ్రెస్ సంపూర్ణ స్వరాజ్యం తీర్మానంను అనుసరించి 1930 జనవరి 26 నుంచి ప్రతి సంవత్సరం ఆ రోజును స్వతంత్ర దినోత్సవంగా జరుపుకునే వాళ్ళం. సో దానికి స్ఫూర్తిగా లేదా ప్రతీకగా నిర్వహించినందుకు దానికి గుర్తుగా ఆ తేదీని అమలు తేదీగా నిర్ణయించడము జరిగింది. యాక్చువల్గా అయితే మనము నవంబర్ 26 జరుపుకోవాలి, కానీ ఎప్పుడైతే మనం 1930 సంవత్సరంలో లాహోర్ సమావేశంలో ఏమైంది, సంపూర్ణ స్వరాజ్య తీర్మానాన్ని ప్రకటించి 26 నుంచి ప్రతి సంవత్సరం స్వతంత్ర దినోత్సవంగా దాన్ని జరుపుకోవడం జరిగింది. సో దానికి గుర్తుగా రాజ్యాంగాన్ని ఈ రోజున అమలు చేయడము జరిగింది. రాజ్యాంగ పరిషత్చే ఎన్నుకోబడిన డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ మన దేశ మొదటి రాష్ట్రపతిగా, దేశాధిపతిగా 26 జనవరి 1950 పదవీ బాధ్యతలు స్వీకరించినందుకు 26 మనం గణతంత్ర దినోత్సవంగా కూడా జరుపుకుంటాము, రిపబ్లిక్ డే. నెక్స్ట్, రాజ్యాంగ పరిషత్ యొక్క పని విధానాన్ని 3 దశలుగా మనము వర్గీకరించవచ్చు ఫ్రెండ్స్. 1, 9 డిసెంబర్ 1946 నుంచి 15 ఆగస్ట్ 1947 వరకు. సో ఈ దశలో రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగ విధులను మాత్రమే నిర్వహించింది. 2, 15 ఆగస్ట్ 1947 నుంచి 26 నవంబర్ 1949 వరకు. సో ఈ కాలంలో ఏం జరిగిందంటే, ఈ దశలో రాజ్యాంగ విధులతో పాటు దేశ పాలనకు అవసరమైన శాసన విధులను కూడా నిర్వహించింది. 3, 26 నవంబర్ 1949 నుంచి 13 మే 1952 వరకు. సో మరి ఈ మధ్యకాలంలో ఏం జరిగిందంటే, ఈ కాలంలో రాజ్యాంగ పరిషత్ కేవలం శాసన విధులను మాత్రమే నెరవేరుస్తూ దేశ తాత్కాలిక పార్లమెంటుగా వ్యవహరించడము జరిగింది. నెక్స్ట్, రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగ విధులను నెరవేర్చేటప్పుడు మాత్రమే రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షులుగా వ్యవహరించేవారు. నెక్స్ట్, పరిషత్కు తాత్కాలిక పార్లమెంటు శాసన విధులను నెరవేర్చినప్పుడు అధ్యక్షులుగా జీవి మౌలాంకర్ వ్యవహరించడము జరిగింది. ఉపాధ్యక్షులుగా అనంతశయ్యం అయ్యంగార్ వ్యవహరించారు. రాజ్యాంగ పరిషత్ను ఉద్దేశించి చివరగా మాట్లాడిన బ్రిటిష్ గవర్నర్ జనరల్ లార్డ్ మౌంట్ బాటన్. సో ఇతను బ్రిటిష్ ఇండియాకు చెందినటువంటి భారతదేశానికి చివరి గవర్నర్ జనరల్. మన దేశానికి చివరి గవర్నర్ జనరల్ లార్డ్ మౌంట్ బాటన్ స్థానంలో గవర్నర్ జనరల్గా నియమించబడినటువంటి వ్యక్తి సి రాజగోపాలచారి. సో ఇతన్ని మనము భారతదేశానికి మొదటి మరియు చివరి భారత గవర్నర్ జనరల్గా మనము చూస్తాం ఫ్రెండ్స్. 25 జనవరి 1950 వరకు కూడా ఇతను కొనసాగాడు. భారత రాజ్యాంగ ముసాయిదాను బి నరసింహారావు రాజ్యాంగ పరిషత్కు సమర్పించినప్పుడు 315 అధికరణలు మరియు 13 షెడ్యూల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, ఓకేనా. బిఎన్ రావు అంతర్జాతీయ న్యాయస్థానంలో భారత న్యాయమూర్తిగా పనిచేసిన తొలి వ్యక్తి. 1947 జూలైలో చిట్టు ప్రతి డ్రాఫ్ట్ను కూడా ప్రచురించే సమయానికి అధికరణాలను అలాగే కొనసాగిస్తూ షెడ్యూళ్లను 8 తగ్గించడము జరిగింది. నెక్స్ట్, ముసాయిదాను ప్రతిపాదించిన సవరణల సంఖ్య మొత్తం కూడా 7635 సవరణలు చేశారు ఫ్రెండ్స్ ఈ ముసాయిదాకు కూడా మొత్తం. అంటే ఇదంతా అంటే డ్రాఫ్టింగ్ మొత్తం అయిపోయిన తర్వాత సభ్యులందరూ పరిశీలించారు దాన్ని. సో పరిశీలించి సో ఓకే దీంట్లో కొన్ని సవరణలు చేయాలని చెప్పేసి 7635 సవరణలు చేయడం జరిగింది. రాజ్యాంగ పరిషత్ చర్చించి ఆమోదించినటువంటి సవరణలు 2473 మాత్రమే, ఓకేనా. పరిషత్లో ఎక్కువ సవరణలు ప్రతిపాదించినటువంటి వ్యక్తి హెచ్వి కామత్. రాజ్యాంగం అమలులోకి వచ్చేసరికి 395 అధికరణలు, 8 షెడ్యూల్స్ మరియు 22 భాగాలు కలవు. చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, రాజ్యాంగ పరిషత్లో జాతీయ జెండాను ప్రతిపాదించినది హంస మెహత. రాజ్యాంగ పరిషత్ జాతీయ జెండాను ఆమోదించినటువంటి తేదీ 22 జూలై 1947. స్వాతంత్ర్యానంతరం రాజ్యాంగ పరిషత్ మౌంట్ బాటన్ను మన దేశ గవర్నర్ జనరల్గా కొనసాగించాలని తీర్మానించింది. 1948 జూన్ 21 వరకు కూడా లార్డ్ మౌంట్ బాటన్ మన దేశ గవర్నర్ జనరల్గా
కొనసాగారు. 1948 జూన్ 27 నుంచి 22 నుంచి బాబు రాజేంద్ర ప్రసాద్ రాష్ట్రపతి పదవిని స్వీకరించే వరకు గవర్నర్ జనరల్గా సి రాజగోపాలచారి గారు ఉన్నారు. స్వాతంత్రం సిద్ధించే నాటికి మన దేశంలోని స్వదేశీ సంస్థానాల సంఖ్య 562. వీటిలో 554 సంస్థానాలు భారత్లో విలీనమైనవి. సంస్థానాల విలీనీకరణలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉక్కు మనిషి. ఈ కారణంగానే వీరిని ఇండియన్ బిస్మార్క్ అండ్ భారతదేశ ఉక్కు మనిషిగా మనము పేర్కొంటాము. చాలా ఇంపార్టెంట్ పర్సన్. నెక్స్ట్, రాజ్యాంగ పరిషత్పై వివిధ పర్సన్స్ అభిప్రాయాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. వివిధ చరిత్రకారుల యొక్క అభిప్రాయాలు. రాజ్యాంగ రచనకు రాజ్యాంగ పరిషత్ సమన్వయ పద్ధతి అనుసరించింది అని చెప్పేసి గ్రాన్ వీలే ఆస్టిన్ పేర్కొన్నాడు. రాజ్యాంగ రచనలో సమన్వయ పద్ధతి కంటే సర్దుబాటు పద్ధతికే ప్రాధాన్యత ఎక్కువ ఇచ్చారని చెప్పేసి ఓపి గోయల్ పేర్కొన్నారు. రాజ్యాంగ రచనలో మనవారు సర్వసమ్మతితో రూపొందించిన వారు అని చెప్పేసి ఎంవి ఫైలి పేర్కొన్నారు. బిఆర్ అంబేద్కర్ను రాజ్యాంగ రూపశిల్పి అభినవ మనువుగా అభివర్ణించినటువంటి వ్యక్తి ఎంవి ఫైలి గారు పేర్కొనడం జరిగింది. నెక్స్ట్, రాజ్యాంగ పరిషత్లో నెహ్రూ, పటేల్, రాజేంద్ర ప్రసాద్, మౌలానా అబుల్ కలాం ఆజాద్లు ఒక నియంత్రణ మండలిగా వ్యవహరించారు అని చెప్పేసి సో ఈ విధంగా పేర్కొన్నది గ్రాన్ విల్లే ఆస్టిన్. రాజ్యాంగ పరిషత్ ఎన్నికల్లో కేవలము 28.5% ప్రజలు మాత్రమే ఓటు హక్కును వినియోగించుకున్నారు ఫ్రెండ్స్. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి నంబర్ పర్సంటేజ్ కూడా. నెక్స్ట్, భారత రాజ్యాంగ పరిషత్ భారత ప్రజల స్వేచ్ఛ స్వతంత్రాల వ్యక్తీకరణకు ఒక అడ్డంకిగా మారిందని చెప్పేసి జయప్రకాష్ నారాయణన్ గారు కూడా పేర్కొనడం జరిగింది. పరిషత్లో కాంగ్రెస్ సభ్యుల సంఖ్య 68% కాక దేశ విభజన అనంతరం ఇది 80% పెరిగింది. సో 80% పెరిగింది. సో అందువలన భారత రాజ్యాంగ పరిషత్ను కాంగ్రెస్ మేనిఫెస్టోగా విమర్శిస్తారు చాలామంది. ఓకేనా. నెక్స్ట్, భారత రాజ్యాంగం ప్రజామోదానికి పెట్టబడలేదు, అందువలన దీనికి ప్రజాసమ్మతి లేదు అనే విమర్శ కూడా ఉంది ఫ్రెండ్స్. అంటే ప్రజాభిప్రాయ సేకరణ దీనికి జరపలేదు అని చెప్పేసి ఒక విమర్శ కూడా ఉంది. భారత రాజ్యాంగ అంతిమ ప్రతిపై రాజేంద్ర ప్రసాద్ ఆమోద ముద్ర మాత్రమే కలదు, అందువలన దీన్ని సార్వభౌమత్వం లేదనే విమర్శ కూడా కలదు. రాజ్యాంగ పరిషత్పై ప్రజా ప్రతిపాదనలు లేదా ప్రజాభిప్రాయ నీడలు లేవు అని చెప్పేసి కె సంతానం పేర్కొన్నాడు. నెక్స్ట్ వన్, పరిషత్లో కాంగ్రెస్ సభ్యుల సంఖ్య 68% కాక దేశ విభజన అనంతరం అది 80% పెరిగింది, అందువలన దీన్ని కాంగ్రెస్ మేనిఫెస్టోగా పేర్కొన్నారు. ఓకేనా. నెక్స్ట్, భారత రాజ్యాంగ అంతిమ ప్రతిపై డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఆమోద ముద్ర వేయడం జరిగింది, దీన్ని అందుకే సార్వభౌమాధికారం లేదని కూడా వివరించారు. నెక్స్ట్, భారత రాజ్యాంగ పరిషత్ దేశంలోని కొన్ని వర్గాల ప్రజలకు మాత్రమే ప్రాతినిధ్యం వహించింది. ఓకేనా. ఒక ప్రధానమైన వర్గం ఇందులో కీలక పాత్ర పోషించింది అని చెప్పేసి విన్స్టన్ చర్చిల్ పేర్కొనడం జరిగింది. సో మరి ఆ వర్గం ఏంటి? భారత జాతీయ కాంగ్రెస్ అని చెప్పేసి ఇతను పరోక్షంగా విమర్శించడము జరిగింది. నెక్స్ట్, రాజ్యాంగ పరిషత్ కేవలం హిందువులకు మాత్రమే ప్రాతినిధ్యం వహించిందని చెప్పేసి లార్డ్ సైమన్ పేర్కొన్నాడు. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో మనము రాజ్యాంగ పరిషత్ గురించినటువంటి దాని యొక్క నిర్మాణము, దానికి సంబంధించిన కమిటీలు, సో ఎవరెవరు అందులో సభ్యులు ఉన్నారని చెప్పేసి టోటల్ క్లియర్గా క్లాస్ను చర్చించడం జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా. ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ మళ్ళీ వినాలి ఫ్రెండ్స్. ఒకసారి 2 times వింటే మీకు ఖచ్చితంగా గుర్తుంటుంది లెసన్, ఎందుకంటే మీరు గ్రూప్ 1 లెవెల్లో దీన్ని ప్రిపేర్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. గ్రూప్ 1 గ్రూప్ 2 మీరు కనుక దీన్ని ప్రిపేర్ అయితే మామూలుగా ఎస్ఐ కానిస్టేబుల్ వచ్చి గ్రూప్ 4 ఎగ్జామ్లు చాలా అవలీలగా ఆన్సర్ చేయగలుగుతారు. ప్రతి క్వశ్చన్ మిస్ కాకుండా ఆన్సర్ చేయగలుగుతారు ఫ్రెండ్స్. అంతేకాకుండా ప్రతిరోజు నేను వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ఓకేనా. అంతేకాకుండా చరిత్రకు సంబంధించిన వీడియోస్ కూడా మీకు ప్లేలిస్ట్లో ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు కూడా మీరు ఫాలో అవ్వండి, ఎందుకంటే మీరు ప్రతిరోజు ఫాలో అవుతేనే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సజెషన్స్ ఉన్నాయంటే కూడా కామెంట్ రూపంలో ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బై బై.